సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు కలిసేటువంటి అధికారం వాళ్ళకు ఉంది. కలవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది. కానీ ఎవరు కలవడానికి ఉన్నారు? ఇదా మనం కోరుకున్నాం, ఈ తండ్రి కొడుకుల పాలన మనం కోరుకున్నాం అంటా ఉన్నాం. ఈరోజు కలవకుండా కుటుంబ పాలన మనం కోరుతున్నాం అంటా ఉన్నాం. ఈరోజు రెండు కుటుంబాలు తెలంగాణని శాసిస్తా ఉన్నాయి, ఒకటి ఎంఐఎం ఓఎస్ కుటుంబము, ఒకటి టిఆర్ఎస్ కలవ కుటుంబం. ఇటీవల మీకు తెలిసి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 7 సీట్లు ఓడిపోయింది టిఆర్ఎస్. ఎవరు ఊహించలే 17 సీట్లలో 7 సీట్లు ఓడిపోయింది. ఇంకో సీట్ పాలలేదు ఎంఐఎం సీట్ కూడా టిఆర్ఎస్ కాకుండా. నేను అసెంబ్లీ వేసి కూడా టిఆర్ఎస్ కింద లెక్కేస్తాను, ఎందుకంటే ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఒకే ప్లేట్ లో కలిసి బిర్యానీ తింటారు, కలిసి బిర్యానీ తింటారు. కాబట్టి నేను టిఆర్ఎస్ పార్టీని ఎంఐఎం పార్టీని వేరేగా చూడలేదు. 8 సీట్లు ఆ సీట్ కూడా వాళ్ళకే ఇస్తాను. కానీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ 7 సీట్లలో ఓడిపోయింది. ఇటీవల దుబ్బాక ఎలక్షన్ జరిగినాయి, దుబ్బాక తెలుసు. ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు ఉంటారు గజ్వేల్, ఆయన ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ మధ్యలో, దాని పక్కన ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీ హరీష్ రావు కాన్స్టిట్యున్సీ సిద్దిపేట, దాని పక్కన ఇంకో దిక్కు సిరిసిల్ల ముఖ్యమంత్రి కొడుకు కాన్స్టిట్యున్సీ. మొత్తం దుబ్బాక చుట్టూ ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రిది, ముఖ్యమంత్రి అరవింద్ కాన్స్టిట్యున్సీ, మధ్యలో ఉండేది దుబ్బాక. దుబ్బాక ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమం రాకముందు నుంచి కూడా టీఆర్ఎస్ కంచుకో. అటువంటి కాన్స్టిట్యున్సీలో మొన్న ఎలక్షన్ జరిగితే ఏం చేసింది టీఆర్ఎస్? ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి నీకు రైతు బంధు రావాలా వద్దా, బీజేపీ ఓటేస్తే నీకు రైతు బంధు రావాలి, నీ పిల్లలు యువకులు విద్యార్థులు మీరు బీజేపీ వెళ్తున్నారు తస్మా జాగ్రత్త, నీ కొడుకు బీజేపీ దండ పట్టుకొని చెయ్యంటే భారత మాతకు చెయ్యంటే నీకు రైతు బంధు తీసేస్తా, నీకు పెన్షన్ తీసేస్తా, నీ మీద కేసులు పెడతా, ప్రతి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క కుటుంబాన్ని టార్గెట్ చేసి హెచ్చరించినా కూడా టిఆర్ఎస్ గులాబీ కంచుకోటలు పెద్దలు దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించారు. కారణము మీ కుటుంబం మీద ఉన్న కోపం, మీ పరిపాలన జరుగుతున్నటువంటి అవినీతి, మీ పరిపాలన జరుగుతున్నటువంటి నియంత్రిత పాలన, మీ నియంత్రిత పాలన కారణంగా, మీ అవినీతి కారణంగా, మీ కుటుంబ పాలన కారణంగా, మీ తండ్రి కొడుకుల పాలన కారణంగా, మీ మామాళ్ళ పాలన కారణంగా, తండ్రి కూతుర్ల పాలన కారణంగా ఈరోజు ప్రజలు తిరుగుబాటు పడుతున్నారు. మొన్న హైదరాబాద్ నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, నేను అక్కడి నుంచి హైదరాబాద్ అంటే సికింద్రాబాద్, మాకు సమయం ఇస్తే అంటే మా బీజేపీకి సమయం ఇస్తే పుంజుకుంటుంది, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి చాలా మంది బీజేపీలో చేరుతారు కాబట్టి టైం యూట్ అని చెప్పి ఆధార బాధ నామినేషన్ విత్డ్రాల్స్ కు పోలింగ్ మధ్యలో 7 రోజులు, విత్డ్రాల్స్ కు ఓటింగ్ మధ్యలో 7 రోజులు, ఆ 7 రోజులలో ఒక రోజు పోలింగ్, ఒకరోజు ప్రచారం ఉండదు, ఈ మిగిలిన 5 రోజులు మాత్రమే. మొదటిసారి ఎలక్షన్ చూస్తున్నాను నేను, 40 నుంచి విద్యార్థులు ఉన్నప్పుడు చూస్తున్నాను, ఫస్ట్ టైం ఆల్ ఎలక్షన్ హైదరాబాద్ లో. ఎక్కడ మీరు వచ్చారో కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ఇద్దరు ఫోటోలు, అది రైల్వే స్టేషన్ లో చూసినా, బస్ స్టేషన్ లో చూసినా, రోడ్ల మీద చూసినా, పెద్ద పెద్ద ఓటింగ్ మీద చూసినా, రోడ్ల పక్కన ఓటింగ్ మీద చూసినా, తర్వాత టాయిలెట్ల మీద ఫోటోలు చూసినా కూడా వాళ్ళ ఫోటోలు ఇద్దరు, ఎవరివి? తండ్రి కొడుకుల ఫోటోలు. ఇంకా మూడో ఫోటో లేదు, మూడో ఫోటో లేదు. హైదరాబాద్ ఎక్కడ చూసినా కొన్ని లక్షల ఫోటో, వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మద్యం పంపిణీ చేసిన హైదరాబాద్ లో. మొదటిసారి మద్యం లారీలు దిగాయి, ఎవరు దింపారు? అధికార పార్టీ. ఇక 110 సీట్లు వస్తాయని చెప్పడం ముఖ్యమంత్రి గారు, బీజేపీ ఒక సీట్ కూడా రాదు, ఉన్న 4 సీట్లు ఉండే మాకు ఎంతో, 4 సీట్లు కూడా పోతాయి, 110 సీట్లు నాకు వస్తాయి, 40 సీట్లు మా మిత్రుడైనటువంటి ఎవరు ఎంఐఎం పార్టీ వస్తుంది ఓఎస్ ఇద్దరు పంచుకున్నారు. కానీ హైదరాబాద్ ప్రజలు 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని 48 సీట్లకు పెంచారు, 99 సీట్లు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి
యాభై లక్షల సీట్లు తీసుకొచ్చింది. అది కూడా ఇంకొక వారం రోజులుంటే, అది ఎంఐఎం పొత్తు లేకుంటే తెలిసి వచ్చింది. జీరో ఎంఐఎం పార్టీ పొత్తు లేకపోతే టీఆర్ఎస్ కొంచెం జీరో ఉంది. కారణం ఎందుకు చెప్తా ఉంటే నేను అహంకారంతో చెప్తాను. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.